ఏ పథకాలు తీసుకొచ్చారు దళిత బంధు పథకం దళిత బంధు పథకం అనేది మంచిది దళిత బిడ్డలకు ఇవ్వడం మేము ఎవ్వరూ తప్పుబట్టలేదు కానీ అనేక కులాలు ఉన్నాయి ఎస్సీ ఉంది బీసీ ఉంది ఎస్టీ ఉంది అన్ని అత్యర్వ కులాలు ఉన్నాయి బడుగు బలహీన వర్గాలందరికీ ఆ దక్కాలి ఎంతో మంది కష్టపడుతున్నారు ఇవేళ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ వచ్చింది కానీ ఈ ధరలు కోసం ఈ ధరల దోపిడి కోసం మాత్రం తెలంగాణ రాలేదు అయినా కాలని అడుగుతున్నాను నేను మరి ఏం చేశారు ఈ రకంగా ఒక పథకాలను చెప్పి మోసం చేసుకుంటూ ఏడేళ్లు గడిపిస్తాడు ఇక చూడటం అంటే ఏ రకంగా చూస్తాడంటే ఎక్కడ భూ ఉంది ఎక్కడ భూమి కబ్జా చేయొచ్చు దేవత కన్నుతో అక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయా ఇక ఇన్ని ఎకరకు రాన్నాయినా తెలంగాణలో ఉన్న భూమి అన్ని అన్నతో మా బినామలకి ఇచ్చుకుందాం మేము తీసుకుందాం తెలంగాణని మొత్తం ఎడారి చేసేద్దాం ఏం మిగలకూడదు తర్వాతి తరాల వాళ్ళకు కూడా భూమి లేకపోతే ఏమిస్తారు ఏం చేస్తారని అందరం మాట్లాడుతున్నారు రోజు చెప్తున్నాం మీరు వింటున్నారు కానీ మీకంటూ ఒక ఆలోచన ఉండాలి తెలంగాణ ఉద్యమప్పుడు కొట్లాడారు త్యాగాలు చేశారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు ఆఖరికి తెలంగాణ సాధించుకున్నాం ఇవాళ ఏడేళ్ళు ఈ కేసీఆర్ చేస్తున్న తప్పు ఎక్కడ నేను మాట్లాడింది ఒక్క అబద్ధం కాదు వాస్తవం జరిగిన వాస్తవాలు మీతో చెప్తున్నాను ఏడేళ్లలో కేసీఆర్ చేసింది మోసం మరి అలాంటి మోసం చేస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి మీరు గద్దె దించాలా లేదా చెప్పలేకు ఇది మీ జీవిత సమస్య మీ బతుకు సమస్య మీ బతుకు బాగుపడటం కోసం చేస్తున్న పోరాటం ఇవాళ పాదయాత్ర అనేది మీలో ఒక చైతన్యం రావాలి మీలో ఒక మార్పు రావాలి ఈ కేసీఆర్ ని మా భూమి గుంజుకున్నాడు మా ఉద్యోగాలు గుంజుకున్నాడు నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ ఉన్నాయి ఏమీ లేదు ఒక కుటుంబానికి ఆ నలుగురికి ఉంది మరి ఇంత తప్పు చేస్తున్నప్పుడు మీరు ఒక ఆలోచన రావాలి ప్రత్యామ్నాయ అన్నది ఆలోచన రావాలి ఒక ఉద్యోగం చేస్తారు ఆ ఉద్యోగం బాగోకపోతే ఏం చేస్తారు ఇంకొక ఉద్యోగం కలుతారు అలాగే వాళ్ళ టీఆర్ఎస్ ఏడేళ్ళు మీరు రెండు సార్లు అవకాశం ఇస్తే సరిగా లేనప్పుడు మూడు ఎకరాల భూమిని దళితకి ఇస్తానప్పుడు ఇవ్వనప్పుడు యువకులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనప్పుడు లేకపోతే రైతన్నలకి లక్ష రుణమాఫీ చేస్తానని చేయనప్పుడు ఎస్టీ బిడ్డలు వాళ్ళ భూమిని గుంజుకుని లాక్కుని వాళ్ళని జైల్లో పడతారు ఆడబిడ్డల్ని ఇది న్యాయమా అడుగుతున్నా ఇవాళ అన్ని కులాల ప్రజలు వాళ్ళు అవస్థపడుతున్నారు నలిగిపోతున్నారు అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నప్పుడు ఆలోచించాలి మీ చేతుల్లో ఉంది ఒక సరదా కోసం కాదు మాట్లాడేది మీ జీవితం ఎలా ఉందంటే కత్తి మీద ఉంది ఇవాళ మీ ఉద్యమకారిని మీ రాములమ్మ నేను గత ఎంపీగా పనిచేశాను ఎంతో తిరిగా నేను పనిచేశాను కానీ కొన్ని చోట్ల నేను చూశాను కష్టాలు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు ఇన్ని బాధలు పడి అయినా తిరిగాం చేసాం సో ఇలాంటి పరిస్థితుల్లో నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆలోచించండి ప్రత్యామ్నాయం చూడాలి మీరొక్కసారి ఆలోచించి ఒకటి మీ కళ్ళ ముందున్నది కాంగ్రెస్ బీజేపీ అవునా కాదా కాంగ్రెస్ ఏంటంటే అదొక ప్యాకేజ్ పార్టీ ఎక్స్చేంజ్ ఆఫర్ పార్టీ అక్కడ గెలిపించినా తీసుకెళ్లి మళ్ళీ కేసీఆర్ కి అప్పు చెప్తారు సో కాంగ్రెస్ అనేది కరెక్ట్ గా లేనప్పుడు మీకు కనపడుతుంది ఒక్క బీజేపీ బీజేపీ ఇంతవరకు ఎప్పుడు తెలంగాణలో అధికారం రాలే యావత్ భారతదేశం అనేక చోట్ల పరిపాలిస్తుంది కానీ ఒక తెలంగాణ రాలి తెలంగాణ అడుగడుగున మెల్లిమెల్లిగా బలపడుతూ ఉంది మీరు తెలుసుకుంటే రాత్రికి రాత్రే అధికారులకు రాగలదు ఆ సత్తా కూడా ఉంది బీజేపీకి సో కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి బీజేపీ బెటర్ మనం భూమి పోయిన మనం ఎడడం బదులు మన ఉద్యోగాలు రాలేదు ఏడిచే బదులు మన బీజేపీకి ఒక అవకాశం ఇస్తే ఒక క్రమశిక్షణతో ఉంటుంది ఒక డిసిప్లిన్లతో ఉంటుంది మన భూములు మనకు వస్తాయి మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన నీళ్లు మనకు వస్తాయి నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు వస్తాయి కదా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నది ఆలోచన మీకు రావాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు నేను చెప్తున్నాను ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు కానీ కేసీఆర్ అవన్నీ బయట పెట్టట్లేదు ఎందుకంటే బీజేపీకి పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారి పేరు వస్తే సంజయ్ గారి పేరు వస్తే సారి నాయకుడి పేరు వస్తుంది ఆయన బతికే వద్ది బస్ స్టాండ్ అవుతుంది కేసీఆర్ గారు కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వకుండానో అనేక రకాలుగా అడ్డుపడుతున్నాడు తొక్కుతున్నాడు కేసీఆర్ కానీ అది దాటి మీరు తలుచుకున్నారంటే ఇలా చేయగలుగుతారు పార్టీని చూడండి ఏసేది గుర్తాడు ఓట్లు ఆ ఆలోచన మీకు రావాలి ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చిన్నట్టే కేసీఆర్ కి మీరు బుద్ధి చెప్పినట్టు మీ ఇంట్లో కూర్చుని మీరు బాధపడుతూ నేర్చుకుంటున్న భూమి పోయింది ఉద్యోగాలు పోయి కుదరదు ఏ రకంగా కుదురుతుంటే ప్రత్యామ్నాయ్ బీజేపీ బీజేపీకి వేస్తేనే
కేసీఆర్ మీరు మీరు పగ తీర్చుకునే వాళ్ళు అవుతారు, బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు, అనేక మంది చనిపోయిన వాళ్ళు ఆత్మశాంతి ఇచ్చే వాళ్ళు కూడా అవుతారని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక్క మాట ఆలోచించేయ, నిన్ననే జెండా ఎగరేసిన 75వ స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం. ఈ 75 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక పార్టీ కానీ, ఇంకెవడైనా నాయకుడు కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎవడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? కనీసం వాళ్ళ మైండ్ కన్నా వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చెయ్యలే. నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్క అని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి ఈ పథకం. నా లెక్క ప్రకారం కరోనా వల్ల 1 సంవత్సరం ఆలస్యమైంది. దళిత బంధుకు శ్రీకారం చుట్టినాం. ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు, వాడు కీ అంటే వాడు కా అంటే, వాడు ఇంతియాలంటే వాడు అంతియాలంటే, ఏ కానా కొత్తలియలోడు, 5 రూపాయలు కూడా ఇయ్యాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు. అందరు మొదలుపెట్టింది దుకాణం. అంటే ఏమవుతుంది? పక్కకు బాంబులు వాడేట అదిరిపడతాను. ఏం కావద్దా? దళితులు బాగుపడద్దా? దళితుల బతుకులు బాగుపడయా? ఇంకోడు మాట్లాడుతుండు, ఎవలెవలకి ఇస్తారో చెప్పాలి, ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి. ఎందుకు చెప్పాం? కుండ బద్దలు కొట్టి చెప్తాం. ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం. ఆయన నాకు అర్థం కాలే, ఒకటి ఇచ్చేటోడు ఇస్తాడు, తీసుకుంటాడు తీసుకుంటాడు. ఈ నరిమూలకి ఎందుకు కడుపుబ్బస? దీన్ని ఎన్నుకున్న మతలవేంది? ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు, దళిత రచయితలకు, దళిత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, దళిత యువతకు, దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు, ఇదో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ, మొత్తం మంత్రివర్గం, మొత్తం పార్లమెంట్ సభ్యులు, పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా, ఈ పథకాన్ని 100కి 100% విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్దాం, ముందుగాల హుజూరాబాద్ సంఘం చెప్పి తర్వాత దేశం మీద పడదాం. చెప్పుదామా? చెప్పాలి కదా. ఇక నాయకత్వాలు వెనక తిరిగి రాగాలి, ఆగాలి ఆగాలి ప్లీజ్. ఏ బాబు ఆగాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 21,000 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది. దాబా నిన్నయాల ఈ 3-4 ఏళ్ళలో ఎవడన్నా లగమై వేరే సంసారం పెట్టుకుంటే దబన పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. సర్కారు చెయ్య కూర్చున్నాక ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఏదైనా ఆగుతుందా? రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొదుగుంటుందా? హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా,
ఇలా మీకు నేను డబ్బులు ఇస్తలేను. మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు కూడా ఇదే మాట చెప్పిన, నీకు వచ్చింది పదవిగా శ్రీనివాసు నీ నెత్తి మీద పెద్ద పిడుగుపడ్డదని చెప్పిన నేను. ఇలా మీకు కూడా చెప్తా ఉన్నా, చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల పది పూటలలో రెండు నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్లేకిస్తారు మళ్ళీకి ఇయ్యరు అదంతా ఏం లేదు. ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికీ? ఇక్కడనే ఉన్నది కిటుకు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి. మంచిగా మనసున పెట్టాలి దయచేసి. మీ హుజూరాబాద్లో మహిళ పోలు వెళ్తుంది నేను చెప్తున్నా, మీరు తమాష అనుకోవద్దు. ఒక పెద్ద మాట చెప్తా, ఇయ్యాలటికి 25 ఏళ్ల కింద నేను ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు అడిగినాడు అక్కడ. మా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడా సభలో? రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు పాడుతూ రాష్ట్రాన్ని ఉర్రూతలోకిస్తా ఉన్నాడు. కళామ తల్లి సేవలో ఉన్నాడు, పాటలు రాసినాం. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని 25 ఏళ్ల కిందనే పెట్టినాం ఈ దుకాణం. ఇలా కొత్త దుకాణం కాదు. నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతో ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనతో ఎంతైతే గంత తన్లాడదామని తిప్పలబడదామని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టినాం అక్కడ. అప్పుడే క్యాసెట్లు తీసినాం, పాటలు తీసినాం, కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇది ఇయ్యాలనే పుట్టి ఇయ్యాలనే వచ్చిన బుద్ధి కాదు, 25 ఏళ్ల నుంచి నా మస్తిష్కం మీద ఉన్నది. ఇప్పుడు లేడు నా మిత్రుడు, ఆయన కూడా చచ్చిపోయింది చారిగారని చెప్పి ఆంధ్ర భూమి పత్రికలో పనిచేసేవాడు. ప్రపంచవ్యాప్తంగా అనగారినటువంటి అణిచివేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానిలో 800 కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురై ఉన్నారు, అణిచివేతకు గురై ఉన్నారు. అవకాశాలు లేక, ఆస్తులు లేక, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేక, చేద్దామనే ఉత్సాహమున్న చేతిలో పెట్టుబడి లేక అనగారిపోయి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పుణ్యమాని ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి, కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి, కొద్దిమందికి ఉద్యోగం దొరికింది. కానీ చాలామంది 95% మంది ఇవాళకి కూడా అనేకమైనటువంటి పేదరికంలో, సామాజిక వివక్షలో, తమ గుండెల్లో బాధను అనుసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ బాధ విముక్తి కావాలి. దీనికి మార్గం లేదా? ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కానిచ్చి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేదా? ఇలా ఇంతమంది ప్రధానమంత్రులు, ఎన్ని పార్టీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక్కొక్కటి నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ నెల రెండు నెలల మీ కథ అయిపోతుంది. మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి. మరి ఆ బాధలు ఎవరు చేయాలి? ఆ బాధలు ఎవరో చేసుడు కాదు, మీరే చేయాలి, హుజూరాబాద్ ప్రజలే చేయాలి.